ప్రధాని మోదీతో భేటీ అయ్యారు రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్. గాల్వన్లో ఈ ఘటనలో మొత్తం 20 మంది సైనికులు మరణించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు భద్రతా దళాలు. భారత సైనికులపై రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరిహద్దుల్ని మార్చేందుకు చైనా కుట్ర పన్నుతోందని విదేశాంగ శాఖ అంటోంది. దేశ సమగ్రతకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది విదేశాంగ శాఖ. చైనా దుందుడుకు చీరలు కట్టిపెట్టాలని భారతీతో పలికింది. వీర జవాన్ల త్యాగాలు వృధా పోవని అన్నారు ప్రధాని. తగిన సమయంలో తగిన చర్యలు ఉంటాయని కేంద్రం అంటోంది.